వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. దసరా కానుకగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు అదేవిధంగా ఇయర్కి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర వృత్తి అంటే ఐఆర్ అయితే ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలోని రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే అధ్యక్షతన జరిగిందనమాట. మరి ఇందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా అడగడం జరిగింది. మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలతో పాటు ఐఆర్ కూడా సరైన రీతిలో ఉండాలని, ఇక గత ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే ఇస్తానని వారం రోజుల్లో నెరవేరుస్తానన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఈసారైనా సరే ఉద్యోగులకు మేలు చేస్తామని వచ్చిన ఈ యొక్క కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మేలు చేయాలని అయితే ఈ యొక్క సందర్భంగా వినతిపత్రం అందజేశారు. రానున్న రోజుల్లో అన్నీ కూడా ఉద్యోగులకు మేలుకరమైన విషయాలు అయితే వెల్లడి చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి ఐఆర్ మరియు పిఆర్సీ డిఏ బకాయిలు వంటి అన్నిటిపై కూడా దృష్టి పెట్టి సరైన రీతిలో ఉద్యోగులకు అయితే న్యాయం చేయాలని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సమావేశంలో చర్చించారు.